హాయ్ హలో నేను మీ రాధిక వెల్కమ్ టు NH9 క్రీడా ప్రపంచం క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాణి వచ్చేసింది కరోనా దెబ్బకు ఐపీఎల్ మ్యాచ్లు ఈసారి యుఏఈ లోని షార్జా దుబాయ్ అబుదాబిలో జరగనున్నాయి అయితే ఐపీఎల్ 2020 ట్రోఫీ ఎవరి సొంతం అన్న విషయంపై ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడ్ హాక్ క్లారిటీ ఇచ్చారు ఏ జట్టు ఐపీఎల్ 2020 లో విజయం సాధిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ మూడు జట్లలోనే ఏదో ఒక జట్టు టైటిల్ అందుకుంటుంది అని తెలిపారు ఇక బ్రాడ్ హాక్ చెప్పిన జట్లలో ఐపీఎల్ లో ఇప్పటి వరకు 12 సీజన్లు ముగియగా ముంబై ఇండియన్స్ 4 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు టైటిల్ విజేతగా నిలిచాయి ఇక కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు టైటిల్ ని చేజిక్కించుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం కనీసం ఒక్కసారి కూడా టైటిల్ ని ముద్దాడలేదు అయితే గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది బెంగళూరు టీం పటిష్టంగా కనిపిస్తోంది దాంతో ఆ జట్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగబోయే ఈ సీజన్ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగనుంది నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆటగాళ్లు సిబ్బంది మ్యాచ్ అధికారులు ప్రసార బృందాలు అందరూ కరోనా ప్రోటోకాల్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా కారణంగా ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించరు ఇంతకు ముందు 2009లో కూడా ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో నిర్వహించారు 2014లో కొన్ని మ్యాచ్లు యుఏఈ లో నిర్వహించారు ఈసారి మొత్తం మ్యాచ్లన్నింటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కానుంది టోర్నీలో పాల్గొంటున్న 8 జట్లు లీగ్ దశలో ప్రతి ఒక్కటి మరో జట్టుతో 2 సార్లు తలపడతాయి షార్జా అబుదాబి దుబాయ్లోని స్టేడియాల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి ఒకసారి బ్రాడ్ హాక్ చెప్పిన జట్ల బలాబలాలపై చూస్తే 12 సీజన్లలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు కోహ్లీ ఏబిడబ్ల్యూఎస్ ఈ జట్టుకు మూల స్తంభాలు వీరికి హార్డ్ హిట్టర్ అరుణ్ ఫించ్ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ వంటి దూకుడు ప్లేయర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లస్ ఇక ఉమేష్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ నవదీప్ సైనిల రూపంలో బలమైన బౌలింగ్ కూడా లేకపోలేదు ఇక కోల్కతా నైట్ రైడర్స్ పనితీరు గమనిస్తే కేకేఆర్ జట్టులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఆడుతున్నాడు దినేష్ కార్తిక్ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టులో కరేబియన్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్ ఉన్నాడు బ్యాట్ బాల్ తో భయపెట్టే రసెల్ ఫీల్డింగ్ లోను అత్యంత ప్రమాదకర ఆటగాడని ప్రత్యర్థి జట్లకు తెలుసు ఇది ఈ జట్టు బలం మరోవైపు ముంబై ఇండియన్స్ గురించి చాలా చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్రోఫీ అంటే ముంబై ఇండియన్సే గుర్తుకు వస్తుంది అనడంలో సందేహించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ జట్టు 4 సార్లు ట్రోఫీని అందుకుంది ఐపీఎల్లో మంచి క్రేజ్ ఉన్న టీముల్లో ఇది కూడా ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టులో బ్యాట్ బంతితో విజృంభించే హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాలు ఈ జట్టులో కీలక ఆటగాళ్లు బంతికి చుక్కలు చూపించే కిరణ్ పొలాట్ లసిత్ మలింగా ట్రెంట్ బోల్ట్ జస్ప్రీత్ బుమ్రాలతో పేస్ అంతేకాకుండా గత సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాహుల్ చాహర్ ఈ జట్టులోనే ఉన్నాడు చివరగా సిఎస్కే జట్టు గురించి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ కి మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుతం ఆయన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించడంపైనే దృష్టి పెట్టాడు సిఎస్కే మరో హీరో సురేష్ రైనా మతిపోగొట్టే ఐపీఎల్ రికార్డులున్న సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ కి ఫుల్ ఆఫ్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల రైనా దుబాయ్ వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది మళ్లీ రైనా సిఎస్కే తరపున ఆడడంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక అనుభవజ్ఞులైన డ్వేన్ బ్రేవో షేన్ వాట్సన్ ఇమ్రాన్ తాహిర్ డుప్లెసిస్ వంటి వారు ఈ జట్టుకు నమ్మకమైన ఆటగాళ్లు సో చూసారుగా మరి బ్రాడ్ హాగ్ మధ్యలో ఉన్న హిట్ లిస్ట్ లో సిఎస్కే ఎందుకు మిస్ అయిందో ఆయనకే తెలియాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం NH9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి